మీకు శత్రువులు ఉన్నారా? వచ్చిందే మొన్న మొన్న కదా, మొన్ననే ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడే శత్రువులను కూడా తయారు చేసుకున్నారా, లేకపోతే మీ శత్రువులు బిజినెస్ లో ఉన్న శత్రువుల బిజినెస్ ఇస్ ఓవర్ అయిపోయింది, బిజినెస్ అనేది కదా అయిపోయింది, అవుట్డేటెడ్. రాజకీయ రంగంలో ఎన్నుకున్నప్పుడు ఇంకా ప్రజలే పరమావధి. ఎవరా శత్రువులు, ఎక్కడి నుంచి తయారయ్యారు? ఉన్నారు ఇంతకుముందు బిల్లా ఉండి, ఇప్పటికి తోడు ఒకటి రంగా తయారైన మన దగ్గర బిల్లా రంగా ఎవరు ఆర్మూర్లోనా? ఓకే, ఎవరు మీకు పాండే కదా మొదటి శత్రువు. ఇప్పుడు ఆడిగా అదే, ఇప్పుడు పాండు అలియాస్ బిల్లా ఆడికి ఇప్పుడు కాంగ్రెస్ లో ఓడిపోయినట్టు ఉన్నాడు ఆడు రంగా, ఇక ఇప్పుడు బిల్లా గారి టీం అంతా ఇప్పుడు రంగా గారు తీసుకుంటున్నాడు ఇక. ఓకే, మళ్ళీ అవే అగాత్యాలు, అవే అక్రమాలు, అవే మామూళ్ళు రౌడీ మామూళ్ళు అని మీనింగ్ అదేంటి వసూళ్ళు. మీరు ఎమ్మెల్యే, మీరు అదే అది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే నేనేని, గవర్నర్ అక్సెప్ట్ చేసిండు, శాసనసభ స్పీకర్ అక్సెప్ట్ చేసిండు, భారత రాజ్యాంగం అక్సెప్ట్ చేసింది, కానీ ఏందో ఈయన కొడంగల్ ముఖ్యమంత్రి అర్థం కాకుంటున్నాడు ఈయన. అందుకోసమే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేల మందరం పార్టీలకు అతీతంగా భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక కొత్త విధానం, ఈ రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, ఓడిపోయినోడే ఇన్ఛార్జ్ అని వాడి ద్వారా పనులు చేపిస్తున్నాడో, మేము కూడా ఒక ఓడిపోయినోడే ముఖ్యమంత్రి ఏమను అనుకుంటున్నాం తెలంగాణకు. ఓడిపోయిన ఒక ముఖ్యమంత్రి, ఓడిపోయిన మంత్రి సెంట్రల్ ఫండ్స్ అన్ని ఆ ఓడిపోయిన ముఖ్యమంత్రి కట్టి మాకు ఇచ్చేస్తాడు కదా. ఓకే, ఏం ఏం పెత్తనం ఉంది వాళ్ళది ఇన్ఛార్జ్ మొత్తం ఆ పార్టీకి వాళ్ళు ఇన్ఛార్జ్ అయ్యిండు అవమానం. అన్నిటికన్నా ముఖ్యం అధికారులని ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు అపాయింట్ చేసుకోవటం, పోలీస్ వ్యవస్థ కానీ మిగతా అధికారులను కానీ అందరినీ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు అపాయింట్ చేసుకోవటం, నిధులు ఎస్డిఎఫ్ నిధులన్నీ వాళ్ళ ఓడిపోయిన ఓడితో ఇప్పించడం, ఊర్లలో వాళ్ళే శంకుస్థాపనలు చేసుకోవడం, వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకోవటం, అంటే ఈ రాజ్యాంగ విలువలు తెలియని ముఖ్యమంత్రి, 33 జిల్లాలు సమానంగా చూస్తానికి కొడంగల్కే పరిమితమైన ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు, తెలంగాణ ప్రజలని ఒక 420 లేక అవమానించి వంచినోడు. మీరు కావాలంటే ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఆ వీడియోలను చూపిస్తాను. 9వ తారీఖు సంతకం పెడతాను, మీరు బ్యాంకులకు వెళ్ళండి వెళ్ళండి రైతు మొత్తం. అంటే ఇంతకుముందు ఒక నైతిక విలువలు నాయకుడు అయితే కావచ్చు, రాజకీయ జీవితంలో విలువలు లేని మనిషి కావచ్చు, కానీ ఒక రాజ్యాంగమైన ఉన్నతమైన పదవులు అధిరోహించిన తర్వాత మనుషులు మారాలి. అంతకుమించి ఏముంటుందండి? ఇప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు, లేదు ఓడిపోయినోడే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అన్న తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. అంటే మీరు ఏం నడుస్తలేదా? పోలీసులు మీ మాట వింటలేదా? పోలీసులు ఇడబడ్డమా? మేము పోరాడుతున్నాము. అధికారులు మీ మాట వినట్లేదా? ఇప్పుడు రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే అధికారులు ఫోన్ ఎత్తలేరా? ఫోన్ ఎత్తినా ఎత్తకున్నా దానికి ఏ రకమైన సమాధానం ఏంటంటే వాళ్ళకు బలహీనులు, ఆ బలహీనం చేసిండు. ఎందుకంటే ఈయన మారుతులేమో అనుకున్నాను, ఎందుకంటే పాపము సెక్రటరీకి రానియలేదు, డ్రోన్ కేసులు 2 రోజులు లోపల పెట్టిన జైల్లో, అంతకుముందు ఏదో వేరే కేసులో 1 మంత్ పెట్టిన, అంటే రాజ్యం హింసించబడ్డది, అడుబడుగున అవమానాలు పొందిండు గత ప్రభుత్వంలో. ఈయన మారి ఈయన ప్రభుత్వంలో కొద్దిగా గుణపాఠమై ఆయన ఏదైతే అనుభవించిండో ప్రతిపక్ష వాళ్ళకి అంత అవమానకరంగా పరిస్థితులు రావేమో అనుకున్నాను. మాకు తెలంగాణ అసెంబ్లీలో కూడా మొదటి ప్రసంగంలో చెప్పిండు, శాసన వ్యవస్థ ద్వారా ఏర్పడిన ద్వారా శాసనసభలకు సరైన గౌరవం వస్తుంది. అది 100% తుంగలు దొరికిండు. నేను కాకుండా ఈ రోజున ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలిసినప్పుడు కూడా దానికి ఆయన ఆన్సర్ ఇచ్చిండు కదా, ఎవరైనా నా దగ్గరికి రావచ్చు, కలవచ్చు, మీకు కావాల్సిన నిధులు తీసుకెళ్లొచ్చు, అన్ని రకాలుగా మేము సహాయపడతాం, మొన్నటి గవర్నమెంట్ లాగా కాదు అని చాలా క్లియర్గా ఆయన మీడియా ముందే చెప్పారు కదా. నేను ఇప్పుడు ఒకటి రగ్గారు, రాజకీయ వివాదాలు తప్ప మా మధ్యన వ్యక్తిగత మేము ఉండే, మేము ఉత్తర తెలంగాణ వాళ్ళు, వాళ్ళు దక్షిణ తెలంగాణ వాళ్ళు. ఎప్పుడైతే మా దురదృష్టము ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం, తెలంగాణ ప్రజలు ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి ఒక నరకం అనుభవించారు. ఆ శ్వాస పీల్చుకున్న లెవెల్ దుర్మార్గులు మళ్ళీ దొరికినోడు దొరికినట్టు దక్షిణ తెలంగాణ దోసుకుపోతున్నారు. ఒక నేను చెప్పడం కాదు, మార్చి 8 పేపర్ చూడండి, నేను ప్రజారాయన ముఖ్యమంత్రి అప్పుడే ఉన్న చిన్న తెలంగాణలో స్ప్లిట్ తీసుకొస్తే ఎట్లా అండి? అంటే ఒకటేనండి, ఇంత ఈ చిన్న తెలంగాణలో ఇంత ఇంత స్ప్లిట్ తీసుకొస్తే ఎట్లా? అంటే మా ఆర్మూర్లో పేదలు లేరా? ఆర్మూర్ ఇల్లు లేని వాళ్ళు లేరా? ఆర్మూర్లో కాలేజీలు అవసరం ఉన్న వాళ్ళు లేరా? ఆర్మూర్లో ఆడపిల్లలు లేరా? హాస్టల్లో అద్దె కొంపిల్లలు లేరా? నేను ఇప్పుడు మీ వీడియో ఛానల్ ద్వారా అడుగుతున్నాను రగ్గారు, నేను తెలంగాణ అసెంబ్లీ అడిగాను ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే 150 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ని తయారు చేసుకుంటున్నారో కొడంగల్లో, మోడల్ అంటే ఒక మోడల్, దక్షిణ తెలంగాణలో మీరు తీసుకున్నప్పుడు ఉత్తర తెలంగాణలో మాకు తీసుకుని ఒకటి ఆర్మూరు, మా దగ్గర కూడా 3000 మంది పేద పిల్లల అమ్మాయిలు అద్దె కొంపలల్లో మురికి గుంటల పక్కన దోమలల్లో పడుకుంటున్నారు, ఒక్క రూమ్లో 40 మంది పడుకుంటున్నారు, దాంట్లోనే చదువుకుంటున్నారు. ఈ పాపం మంచిది కాదు రేవంత్ రెడ్డి, ముందే రెడ్డి రాజులు, ఇంతకుముందు ఎల్మదొరలు, ఇప్పుడు రెడ్డి రాజులు, ఈ రాష్ట్రానికి పట్టిన శనేయులు,